వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా స్పెషల్ ఈరోజు ఆంధ్రా స్పెషల్లో టొమాటో పాప్కాన్ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా నేను కుక్కర్లో చేస్తున్నాను ఏదైనా సరే అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలి ఇప్పుడు నేను రెడీమేడ్ ప్యాకెట్ వేస్తున్నాను మామూలు మొక్కజొన్న గింజలతో కూడా ఇది చేసుకోవచ్చు ప్యాకెట్ వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలపాలి విడిగా మొక్కజొన్న గింజలతో అయితే ఇంకా హెల్తీగా ఉంటుంది ఇలా ప్యాకెట్స్ కన్నా ప్యాకెట్స్లో ఏ యూస్ చేస్తారో మనకు తెలియదు ఒక టూ మినిట్స్ తర్వాత ఇవి ఇలా పేలడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి పాప్కార్న్ రెడీ అవుతుంది ఇవి చాలా బాగుంటాయి చెట్పట్ టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు అదే పాప్కార్న్ని ఒక ప్లేట్లో తీసుకొని అదే కుక్కర్ గిన్నెలో నేను ఒక హాఫ్ స్పూన్ బటర్ వేశాను ఆ బటర్ కరిగిన తర్వాత ఒక స్పూన్ పిజ్జా సాస్ వేసాను పిజ్జా సాస్ కానీ షేజ్వాని చట్నీస్ కానీ సోయా సారీ చిల్లీ సాస్ కానీ వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు స్పూన్లు టొమాటో సాస్ వేసాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు పిల్లలు ఏదైనా జంక్ ఫుడ్ అడిగినప్పుడు దాని బదులుగా ఇలా చేసి ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెట్పట్గా ఎక్కువ టైం ఉంచేస్తే మెత్తగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా ఒక నిమిషం వేపుకున్న తర్వాత పాప్కార్న్ వేసుకోవాలి మనం పాప్కార్న్ మొత్తం ఒకసారే వేయకూడదు మనం సాసులు ఎంత వేసామో దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ మసాలా తక్కువయ్యి పాప్కార్న్ ఎక్కువైతే అంత టేస్ట్ బాగోదు అందుకని చెప్పి చూసుకుంటూ వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వీటన్నిటిని బాగా కలపాలి మసాలా అంతా కలిపేస్తే అన్నిటికీ పట్టేస్తే మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను బాగా కలిపేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్ర స్పెషల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్